నా పేరు పల్లపాటి గోపాలకృష్ణ. ఇక్కడ నేను 2014-15 లో డైమెన్షన్లో కోచింగ్ తీసుకున్నాను. ప్రస్తుతం నేను ఈఎస్ఐ హాస్పిటల్ గుణదల్లో విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కోచింగ్ మా ఫ్రెండ్స్తో కలిసి షిరిడీ సాయి గిరిజన సేవా సంస్థలో టీచర్గా పనిచేస్తూ కోచింగ్ తీసుకున్నాను. ఈ కోచింగ్ నాకు చాలానే ఉపయోగపడింది. ఈఎస్ఐ హాస్పిటల్ గుణదల్లో ఉద్యోగం చేస్తున్నాను విజయవాడ. నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరరావు. నేను బిఏఎల్ఎల్ఎం చదివాను. డైమెన్షన్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకొని 2015-16 నేను న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో లీగల్ అడ్వైజర్గా పోస్ట్ సంపాదించాను. అందుకు గాను డైమెన్షన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఉపయోగపడింది అక్కడ కోచింగ్ తీసుకున్నందుకు. నాకు ఎంతో ఉద్యోగ అవకాశాలు రావటానికి కూడా ఆ డైమెన్షన్ ఇన్స్టిట్యూషన్ నాకు ఎంతో దోహదపడింది. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్ బాలాజీ. నేను 2013-14 డైమెన్షన్స్లో బ్యాంకింగ్ కోచింగ్ తీసుకున్నాను. నేను బ్లైండ్ అవ్వడంతో నేను స్టార్టింగ్ మా డైరెక్టర్ సందీప్ సార్ని అడిగాను, మాకు బ్యాంకింగ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయా, సో మాకు ఎలా చెప్పొచ్చు అంటే నేను క్వాలిఫై అవుతానన్నప్పుడు మా సందీప్ సార్ మాకు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు, మీరు కోచింగ్ తీసుకోనని మాకు పర్సనల్గా క్లాసెస్ చెప్తాం, అర్థం కాని టాపిక్స్ మరీ చెప్తామని చెప్పి చేసేవాళ్ళు. ఫ్యాకల్టీ మొత్తం సపోర్ట్ చేశారు. వెంకటేష్ అటెంప్ట్ చేశాను. నేను 2015 సిండికేట్ బ్యాంక్లో ఫస్ట్ అటెంప్ట్లో నేను క్వాలిఫై అయ్యి జాబ్ వర్క్ చేస్తున్నాను. ఈ క్రెడిట్ మొత్తం డైమెన్షన్స్ ఫ్యాకల్టీ అండ్ మా సందీప్ సార్ది. థ్యాంక్ యూ.